ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా డాక్టర్ మణి రవీంద్ర పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 5 మండలాల సీనియర్ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సెమీ క్రిస్మస్ కేక్ కట్ చేసి అనంతరం పాస్టర్లకు నూతన వస్త్రాలను పంపిణీ చేయడం జరిగింది. ఏ నిమిషాన అన్వాయిదం వస్తుందో ఎవరు చెప్పలేరు. వాటన్నిటికీ ఎప్పుడైతే మూలం ఏదన్నా ఈ దాని పరిష్కారం ఏదంటే క్రిస్టియానిటీ. ప్రపంచంలో అత్యధికులు ఆచరించిన మతము క్రిస్టియానిటీ. దాదాపు మిడిల్ ఈస్ట్లో పుట్టి 30 సంవత్సరాలు అనేక బతకబడ్డాడు ఈ మానవుడి కోసం. సిలువ వేయబడ్డాడు, తన రక్తాన్ని చిందించాడు, చనిపోయేటప్పుడు కూడా ఒక గొప్ప మాట అంటాడు, ప్రభు వీళ్ళు చేస్తున్నది వాళ్ళకే తెలియదు, వాళ్ళని క్షమించమంటాడు. చాలా గొప్పతనం. మనం ఒక బైబిల్ని మన రోజు చదవటం సంకలం పెట్టుకోవటం కదా, రోజు దాన్ని ఆచరించాలి. ఆ క్రిస్టియానిటీ గొప్పతనం. నేను ఇప్పటికీ ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి ఒక్కొక్క చర్చి ఉండేది. ఈ రోజున దాదాపు 30 చర్చిలు ఉన్నాయి. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది క్రిస్టియానిటీ. దాన్ని ఎవరు మనం వ్యాప్తి చెందమంటే చెందదు. అది దాని నేచర్. ప్రజల అవసరం, దీని అవసరం అయితే దాన్ని ఆహ్వానిస్తారు. మరి మా హాస్పిటల్ రోగులకి మళ్ళీ ఈ ఫాదర్ వచ్చి ప్రార్థన చేస్తారు ఎవరు. కానీ మామూలుగా మతాలు ఎప్పుడు శాంతిని, సౌభాగ్యాన్ని, దయాశీలాన్ని, గుణాన్ని ప్రోత్సహిస్తాయి. మనకి చాలామంది రాజకీయాల్లో సక్సెస్ అయినాడు, లక్ కాదు, దేవుడు కృప ఉండాలి, అదృష్టం. ఆయన జీవితమే ఒక విజయవంతమైన జీవితం. ఒక చిన్న సామాన్య కార్యకర్తగా ఎదిగి, అంచెలంచెలుగా ఎదిగి, గ్రామంలో సర్పంచ్ దగ్గర నుంచి, ఎంపీపీ దగ్గర నుంచి, జడ్పీటీసీ దగ్గర నుంచి, నిట్ క్యాప్ చైర్మన్ దగ్గర నుంచి, ఈ రోజున నియోజకవర్గం కాబోయే ఎమ్మెల్యే దగ్గర నుంచి ఆయనే ఉండడం చాలా సంతోషం. ఎలక్షన్ బాబు ఎలక్షన్ చాలా తేలికైంది, అపజయం ఎరగడు. అదృష్టం లేని మాలాంటి నాయకులు మేముంటాం. అదృష్టం చెప్పాలంటే ఎలక్షన్ బాబు చెప్తారు. అలాగే మంచి సమయంలో వచ్చాడు. అనేక పార్టీలో మామూలుగా అందరూ ఎదురు చూస్తున్నారు మంచి లీడర్ కోసం. ఆ సమయం వచ్చింది. ఎంతమందికి ఎన్నో అవకాశాలు ఉంటాయి, అన్నీ కలిసి రావాలి. ఆ కలిసి వచ్చే టైమే ఇది. పార్టీ కార్యకర్తల మధ్య, నాయకుల మధ్య సెమీ క్రిస్మస్ వేడుకలు చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య పేదలకి తనదైన వైద్య సేవలు అందిస్తూ ఈ ప్రాంతంలో విశిష్టమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజల గుండెల్లో గౌరవ మన పెద్ద ఆయన డాక్టర్ మన్నే రవీంద్ర గారికి, అదేవిధంగా హైదరాబాద్ నుంచి వచ్చేసినటువంటి దైవజనులు, ఇంకా వరంగల్ నుంచి వచ్చేసినటువంటి దైవజనుడు మనలందరినీ ఇక్కడ ఈ కూడికను ఏర్పాటు చేసినటువంటి పాస్టర్ గారు అయినటువంటి జీవయ్య గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి దైవజనుల దేవుని బిడ్డలందరికీ, ఈ వేదిక మీద ఉన్నటువంటి మా పార్టీ నాయకులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. నేను హైదరాబాద్ నుంచి దగ్గరగా జీవించేటట్లు ఆలోచన చేయండి. ఎవరు కూడా దేవునితో సమానంగా మనం ఉండలేము. ఇందాక పెద్ద ఆయన చెప్పినట్టు మీలో ఎవడైనా
పాపి కాకపోతే మీరు నన్ను బండతో కొట్టమని చెప్పి ప్రభు ఆ రోజు అడిగారు. ఎవరు కూడా రాయి విసరలేకపోయారు. కారణం ఏంటంటే అందరం కూడా పాపులం. సరైనటువంటి మార్గంలో సరైనటువంటి ఆలోచనలకు అనుగుణంగా జీవించేటువంటి పరిస్థితులు ఈ భూమి మీద లేవు. ఈరోజు సెల్ ఫోన్ రూపంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రపంచమంతా సర్వనాశనం అయిపోతూ ఉంది. ఈరోజు సెల్ ఫోన్లు అన్నీ కనపడతా ఉన్నాయి. దుర్మార్గమైనటువంటి పరిస్థితులు. ఈరోజు సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే ఏమీ తెలియని వారికి కూడా అన్నీ తెలిసేటటువంటి పరిస్థితులు ఈరోజు సెల్ ఫోన్లో కనపడతా ఉన్నాయి. అది పెద్ద సైతాన్. సైతాన్ ఎంత గొప్పవాడో మీకు తెలుసు. సైతాను దేవునితోటి ఛాలెంజ్ చేసి వచ్చాడు ఈ భూమి మీదకి. దేవుని దగ్గరికి వెళ్ళాడు. నీకు యోబు అనే ప్రవక్త తెలుసు కదా మీ అందరికీ. యోబు అనే నీకు చాలా నమ్మకస్తుడు. నీ కోసం ఆయన ప్రాణాలు ఇస్తాడు. నీ కోసం ఏమైనా చేస్తాడు. మరి నేను భూమి మీదకి వెళ్తున్న చూస్తావా యోబు సంగతి ఏం చేస్తానని చెప్పి దేవునికి ఛాలెంజ్ విసిరాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు, యోబు ప్రాణం తప్ప నువ్వు ఏమైనా చేయ ప్రాణం మాత్రం తీయొద్దంటే దేవునికంటే సైతాను చాలా గొప్పది. ఆ సైతాన్ని మనం ఛేదించాలంటే యోగు రూపంలో యోగుకు అనేకమైనటువంటి వ్యాధులు. ఆఖరికి ఒక మంటి పురుగులాగా బ్రతికాడు యోగు. నేనేం చేశాను ప్రభు, నీకు చేసినటువంటి ద్రోహం మీద చెప్పు, నాకెందుకు ఈ పరిస్థితులు అని చెప్పేసి మహా ప్రవక్త యోగు గారు దేవుని ప్రార్థిస్తూ సైతాన్ని జయించాడు. ఎందుకంటే ఈ లోకంలో అవినీతిని అక్రమాలని వీటన్నిటిని కూడా మనం జయించాలంటే మనం సన్మానమైన మార్గంలో నడవాలి. ఈరోజు మనల్ని అవమానపరచవచ్చు, మనల్ని విమర్శించవచ్చు. అది అన్నీ కూడా రాత్రికి మనం వెళ్ళి దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుకోవాలా, ఎందుకు ప్రభువా ఫలానా వ్యక్తి అకారణంగా నన్ను విమర్శిస్తూ ఉన్నాడు, ఎందుకు ప్రభువా ఫలానా వ్యక్తి అకారణంగా నన్ను అవమానపరుస్తూ ఉన్నాడు అని చెప్పేసి దేవుని ఎదుట మీరు సాగిల పడండి. దేవుడు దానికి మార్గం చూపెట్టేటువంటి విధానం ఈరోజు బైబిల్లో ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంకా చాలామంది రావాలి, ఇంకా చాలామంది రావాలి. ఎందుకంటే అవతల అక్కడ కూడా కార్యక్రమం అని చెప్పి తెలుస్తూ ఉంది. దైవజనులు అందరినీ కూడా నేనైతే ఎవరిని కూడా వదలను, అందరినీ పిలుస్తాను. దైవజనులకు పార్టీలతో